అధినేత చంద్రబాబుతో జైలులో ములాఖత్ కానున్నారు నారా లోకేష్. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఇక గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో ఆయన రాజమండ్రికి చేరుకోనున్నారు. ఆ తర్వాత జైలులో చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇక కేసుల స్టేటస్, అమిత్ షాతో జరిగిన చర్చల వివరాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో చర్చించనున్నారు నారా లోకేష్. టీడీపీ అధినేత చంద్రబాబుతో జైలులో ములాఖత్ కానున్నారు నారా లోకేష్. అయితే ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఇక గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో ఆయన రాజమండ్రికి చేరుకోనున్నారు. ఆ తర్వాత జైలులో చంద్రబాబుతో భేటీ కానున్నారు. ప్రస్తుతం కేసుల స్టేటస్, అమిత్ షాతో జరిగిన చర్చల వివరాలు, ఇక తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో చర్చించనున్నారు లోకేష్. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు. శివ, రేపు జరగబోయే ములాఖత్ కొంత ప్రత్యేకమైందని చెప్పొచ్చు. అందరూ కూడా ఉత్కంఠగా ఉన్నారు. ఎందుకంటే ఇటు ఢిల్లీలోని కేంద్ర పెద్దలు అమిత్ షాతో కలిసిన తర్వాత, అంటే చంద్రబాబు కేసు స్టార్ట్ అయిన తర్వాతే మొట్టమొదటిసారి భేటీ అయ్యారు లోకేష్ అమిత్ షాతో. ఇక ఆ తర్వాత ఈ ములాఖత్ జరగనుంది. దీని మీద ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అసలు అప్డేట్స్ ఏంటి ములాఖత్ మీద? రేపు ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి నారా లోకేష్ గన్నవరం బయలుదేరిపోతున్నారు. ఉదయం డెడ్లీ అవర్స్ లో స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరుతున్నారు. అయితే గన్నవరం వచ్చిన తర్వాత రోడ్డు మార్గాన రాజమండ్రి చేరుకుని చంద్రబాబును సెంట్రల్ జైల్లో కలవబోతున్నారు. ఈసారి చంద్రబాబును కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే చాలా రోజుల తర్వాత నారా లోకేష్ చంద్రబాబును కలవబోతున్నారు. మరోవైపు ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత, అందులోనూ నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన తర్వాత పలు కీలక విషయాలపై చర్చలకు వచ్చాయి. అంటే తానే అమిత్ షానే సెక్రటరీ కి ఫోన్ చేసి నారా లోకేష్ కి రమ్మని చెప్పినట్టుగా కూడా నారా లోకేష్ తెలిపారు. మరోవైపు మొత్తం అసలు ఏం జరిగింది, పిన్ టు పిన్ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎటువంటి కేసులు పెట్టారు, కేసును విచారించే జడ్జెస్ ఎవరు, ఏ బెంచ్ లో ఉంది కేసు అనే దానిపై కూడా అన్ని వివరాలు నారా లోకేష్ ను అమిత్ షా అడిగి తెలుస్తున్నారు. దానిపై ప్రధానంగా రేపు చంద్రబాబుతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ రోజు అయితే సుప్రీంకోర్టులో ఆ కేసు నడిచిన విధానం కానీ, గతంలో 17A గురించి చంద్రబాబు తరఫున లాయర్లు ఏ విధంగా అయితే వాదించారో దాని మీద, మరోవైపు ఈ రోజు టీడీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారు, కనకబెడల రవీంద్ర కుమార్ ఈ రోజు P20 సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. నరేంద్ర మోడీని కలిసి చంద్రబాబు గురించి ప్రస్తావించిన నేపథ్యంలో మళ్ళా చంద్రబాబు ఆరోగ్య విషయాలను నరేంద్ర మోడీని అడిగి కనకమేడలను అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అంటే ఆయన కూడా కేసు వివరాలు కనకమేడలను అడిగి తెలుసుకున్నట్టు తెలుసు. మరొక కనకమేడలో కూడా మరొక లేఖ కూడా కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో ప్రజెంట్ చంద్రబాబు ఆరోగ్యం పైన, రక్షణ పైన, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, చంద్రబాబు ఆరోగ్యం పైన కూడా ఒక లేఖ కూడా వచ్చారు. అంటే అనేక అంశాలు ప్రధానంగా రేపు ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ప్రధానంగా రేపు చంద్రబాబు ములాఖత్లో నారా లోకేష్ చర్చిస్తారంటూ కూడా సమాచారం అందుతోంది.